నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఏపీలో కౌంటింగ్ కోసం ప్రజలు, ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయి. మరి ఇప్పటికిప్పుడే సర్వేలు బయటకు వస్తున్నాయి. ఈరోజు వచ్చిన సర్వేలు నాగన్న సర్వే చాలా క్రెడిబిలిటీ కలిగిన సర్వే సంస్థ. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగా సర్వేలు చేసి అనేక ప్రాంతాల్లో ఏ సీట్లు గెలుస్తారో, ఏ పార్టీ అధికారంలో రాబోతుందనేది దగ్గరగా చెప్పిన సందర్భాలు నాగన్న సర్వే టీంకు ఉంది. ప్రజల నుండి ఎక్కడికక్కడే పల్స్ సేకరించి వాళ్ళకున్న టీం, టెక్నికల్ టీం అంతా కూడా చాలా ఎఫర్ట్ పెట్టి దాదాపుగా 0.1% అటు ఇటుగా ఉన్న దాదాపుగా కరెక్ట్ అవకాశాలు గతంలో ఉన్నాయి. మరి ఇప్పుడు ఏపీలో వచ్చిన నాగన్న సర్వే మీద కూడా ప్రజలు అదే నమ్మకం కలిగి ఉన్నారు. మరి అందరూ ఊహిస్తున్నట్టుగానే రాయలసీమ జిల్లాల్లో వైఎస్ఆర్సీపీకి రెడ్ కార్పెట్ వేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇవాళ నాగన్న సర్వేలో. ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లాలో, కడప, కర్నూలు జిల్లాలో కూడా చాలా ర్యాండమ్గా వైఎస్ఆర్సీపీకి 2019 ఎలాగో ఉంది, ఇప్పుడు కూడా అదే సిస్టమ్ కనిపిస్తుంది. ఇప్పుడు అనంతపురం, కర్నూలు జిల్లాలో కూడా దాదాపుగా వైఎస్ఆర్సీపీ అన్ని స్థానాలు విజయం సాధించిన ఒక్క పెనుకొండ, ఇందుపూర్, శ్రీకాళహస్తి తప్ప అన్ని స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయగీతం ఎగురవేస్తుందని చెప్పి నాగన్న సర్వే సంస్థ చెప్పింది. అదేవిధంగా కడప, చిత్తూరు జిల్లాలో ఒక కుప్పం, నగిరి తప్ప అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరివేయబోతుందని చెప్పి నాగన్న సర్వే సంస్థ చెప్తుంది. అదేవిధంగా నంద్యాల, కర్నూలు జిల్లా, నంద్యాల, అనంతపురం జిల్లాలో కూడా దాదాపుగా స్వీప్, నంద్యాల పార్లమెంట్ పరిధి అయితే 7 నియోజకవర్గాలు 7 వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పిచ్చారు. అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఒక కర్నూలు ఎట్టుకోవటం తప్ప మిగతా అన్ని కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని చెప్పి అన్నారు. అదేవిధంగా ఒంగోలు, ప్రకాశం జిల్లా ఒంగోలు కూడా రాయలసీమకి దగ్గరలో ఉన్న జిల్లాలు ఇవన్నీ. మరి ప్రకాశం జిల్లాలో కూడా, మరి ప్రకాశం జిల్లా మొత్తం చూస్తే వైఎస్ఆర్సీపీకి దాదాపుగా 5 వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. నెల్లూరులో కూడా దాదాపుగా వైఎస్ఆర్సీపీకే అన్ని స్థానాల్లో మొగ్గు కనిపిస్తుంది. నెల్లూరు సిటీలో టైట్ ఉంది, నెల్లూరు రోడ్లో టైట్ ఉంది, కందుకూరులో టైట్ ఉంది, ఆత్మకూరులో టైట్ ఉంది, ఒంగోలు కూటమి ఉంది, కొండపి కూటమి ఉంది. మిగిలిన నియోజకవర్గాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ వైపే అడుగులు వేయడానికి నాగన్న సర్వే సంస్థ చెబుతుంది. అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం కూడా చూస్తే అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ స్వీప్ కనిపిస్తుంది. గోదావరి జిల్లాలో చూస్తే తూర్పుగోదావరి జిల్లాలో 19లో మరి దాదాపుగా అన్ని స్థానాల్లో కూటమి గెలవబోతుందని చెప్పి ప్రచారం జరిగింది. కానీ అక్కడ అమలాపురం వైఎస్ఆర్సీపీ వస్తుంది అన్నారు. గన్నవరం వైఎస్ఆర్సీపీ, కొత్తపేట కూటమి, మండపేట కూటమి, అదేవిధంగా ముమ్మిడివరం వైఎస్ఆర్సీపీ, రామచంద్రపురం వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా అనపర్తి టైట్గా ఉంది, గిడ్జి వైఎస్ఆర్సీపీ అని వచ్చింది. గోపాలపురం వైఎస్ఆర్సీపీ అని ఉంది. కొవ్వూరు టైట్లో వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ ఉంది. నిడదవోలు ఎడ్జ్లో జనసేనకు ఉంది. అదేవిధంగా రాజమండ్రి సిటీ వైఎస్ఆర్సీపీకి ఉంది. రాజమండ్రి రోడ్లో కూటమి ఉంది. రాజానగరం వైఎస్ఆర్సీపీ ఉంది. మరి ఇవన్నీ కూడా దాదాపుగా తూర్పుగోదావరి జిల్లా పరిధిలో మెజార్టీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ సాధించబోతుంది. ఒక్క నరసాపురం పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో ఒక్క ఉండి నియోజకవర్గం మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ కనిపిస్తుంది. మిగిలిన నియోజకవర్గాలు ఆచంట కూటమి ఉంది, భీమవరం కూటమి ఉంది, నరసాపురం కూటమి ఉంది, పాలకొల్లు కూటమి ఉంది, తాడేపల్లిగూడెం కూటమి ఉంది, తణుకు టైట్లో ఎడ్జ్లో కూటమి ఉంది. ఒక్క ఉండి నియోజకవర్గం మాత్రమే ఎడ్జ్లో కూడా టైట్ ఫైట్లో ఎడ్జ్లో కూడా వైఎస్ఆర్సీపీ వస్తుందని చెప్పి నాగన్న సర్వే సంస్థ చెబుతుంది. అదేవిధంగా ఏలూరు జిల్లాలో 7 నియోజకవర్గాల్లో
సింతలపూడి వైఎస్ఆర్సీపీ, దెందులూరు వైఎస్ఆర్సీపీ, కైకలూరు వైఎస్ఆర్సీపీ, నూజివీడు వైఎస్ఆర్సీపీ, పోలవరం వైఎస్ఆర్సీపీ. అదేవిధంగా 5 నియోజకవర్గాలు, ఏడిట్లో 5 నియోజకవర్గాలు, ఏలూరు పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి, 2 మాత్రమే టీడీపీ కూటమి, కానీ అది కూడా ఏలూరు ఉంగుటూరు కూడా కూటమి లెక్కలో కూటమి గెలుస్తుందని చెప్పి నాగన్న సర్వే సంస్థ చెప్తుంది. ఓవరాల్గా ఒక వెస్ట్ ఈస్ట్లో చూస్తేనే దాదాపు 15 స్థానాల వరకు, దాదాపుగా 10 నుండి 15 స్థానాల వరకు వైఎస్ఆర్సీపీకి అవకాశాలు కనిపిస్తుందని చెప్పి నాగన్న సర్వే ఇవ్వడంతోనే మరి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో రావడం అనేది ఖాయంగా కనిపిస్తుందని మరి నాగన్న సర్వే సంస్థ చెప్తుంది. అంతేకాకుండా గోదావరి జిల్లాల మీద ఆధారపడ్డారు కూటమి, అంటే కూటమి అంటే జనసేన అని. మరి జనసేనను ఆశించిన విధంగానే ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం అంతా కూడా సాలిడ్గా దాదాపుగా 70-75% జనసేనలతో పాటు కాపు సామాజిక వర్గం కూడా టీడీపీకి పోలింగ్ చేసిన ఓటేసినట్టుగా కూడా ఈ సర్వేని బట్టి అర్థమవుతుంది. మరి సంక్షేమ పథకాలు పేద ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీకి అండగా ఉండాలనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మరి నరసాపురం పార్లమెంట్ ఒక్క అసెంబ్లీ తప్ప మిగిలిన కూడా కూటమి అంచుల్లో ఉన్నాయంటే ఆ ప్రాంతంలో ఉన్న సామాజిక వర్గాల సమతుల్యతను బట్టే మరి కూటమికి ఎడ్జి కనిపిస్తుంది. స్థానికంగా ఉన్న అభ్యర్థుల యొక్క విసుగుదల, అంటే అభ్యర్థులు సరిగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజలతో సరిగా ఉండిపోవటం, అదేవిధంగా సమస్యలు పరిష్కరించడంలో కొంత హై హ్యాండెడ్గా వ్యవహరించడం, నాయకులు కానీ పార్టీ కార్యకర్తలు వస్తే పార్టీకి దగ్గరగా ఉండిపోవటం, నరసాపురం పార్లమెంట్లో ఎఫెక్ట్ అంత ఎక్కువగా నరసాపురం పార్లమెంట్లో జరగడం వల్లే దాదాపుగా 7 అసెంబ్లీ స్థానాలు నరసాపురం పార్లమెంట్లో ఒక్క ఉండి తప్ప మిగిలినవి కూడా దాదాపుగా కూటమి గెలుస్తుందని చెప్పి నాగన్న సర్వే సంస్థ చెప్పారు. ఏదేమైనా టీడీపీ జనసేన ఆశలు ఏమైతే గోదావరి జిల్లాలో పెట్టుకున్నారో ఆశలు కాస్త గల్లంత అయినట్టుగానే కనిపిస్తుంది. అనుకున్నంత లక్ష్యం దిశగా 19లో 1-2 కంటే ఈస్ట్ గోదావరిలో వైఎస్ఆర్సీపీకి రావని చెప్పి కాపు సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు పందాలు కట్టారు. వెస్ట్ గోదావరిలో 1 అవుట్ ఆఫ్ 15లో 1 వస్తుందని చెప్పి అని లెక్కేశారు. కానీ ఒక ఏలూరు పార్లమెంట్లో 5 వస్తున్నాయి. ఓవరాల్గా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 15లో 6 అని లెక్కేస్తే టైట్ వెయిట్లో ఉన్నాయి కూడా 3 లేక 4 అన్నారు. వాటిలో కనీసం 2 వచ్చినా 8 అనేది ఫిక్స్డ్గా వెస్ట్ గోదావరిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 8 వైఎస్ఆర్సీపీ కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో రావడం అనేది ఈ 2 జిల్లాలను బట్టే అర్థమైపోతుంది. రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలో క్లీన్ చిప్గానే సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తున్నట్టుగా నాగన్న సర్వే చెప్పిన తీరు చూస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారం రావడం ఖాయమనేది నాగన్న సర్వే యొక్క సారాంశం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండోమోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల. మేము